హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీకు గాయత్రి నారాయణ ఇటీవల బంగారం ధరలు పడిపోయినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతూ షాకిస్తున్నాయి వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరగటం దేశీయంగా పెళ్లిళ్ళు పండుగల సీజన్ మొదలవటంతో గిరాకీ పెరిగిన కారణంగా గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి రాఖీ పండుగ రోజున చాలా మంది బంగారం కానుకగా ఇవ్వాలని చూస్తారు అలాంటి వారికి ఇది షాకింగ్ వార్త అని చెప్పాలి ప్రస్తుతం మన హైదరాబాద్ ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుంది them. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు అవున్స్కు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఎనిమిది డాలర్లకు చేరింది ఇక స్పాట్ సిల్వర్ రేటు అవున్స్కు ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఇండియన్ కరెన్సీ మరింత పతనమవుతుంది గ్లోబల్ మార్కెట్లో డాలర్ పుంజుకోవటంతో రూపాయి విలువ పడిపోతుంది ప్రస్తుతం రూపాయి మారకం విలువ ఎనభై రెండు పాయింట్ ఏడు ఆరు ఐదు వద్ద అమ్ముడవుతుంది హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు మూడు వందల రూపాయలు పెరిగి యాభై ఐదు వేల మార్క్ చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు పది గ్రాములకు మూడు వందల ముప్పై రూపాయలు పెరిగింది రెండు రోజుల్లో చూసుకుంటే తులం రేటు ఆరు వందల రూపాయల మేర పెరిగింది ప్రస్తుతం పది గ్రాముల ధర అరవై వేలు దాటింది ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్లోనూ ధరలు పెరిగాయి ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు మూడు వందల రూపాయలు పెరిగి ప్రస్తుతం యాభై ఐదు వేల నూట యాభై మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి ప్రస్తుతం అరవై వేల నూట యాభై వద్ద అమ్ముడవుతుంది బంగారం దారిలోనే నడుస్తూ వెండి రేట్లు సైతం భారీగా పెరుగుతున్నాయి గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన వెండి రేటు ఇవాళ ఒక్క రోజే ఏడు వందల రూపాయలు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి రేటు మన హైదరాబాద్ లో ఎనభై వేల ఏడు వందలు పలుకుతుంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి ధర ఇవాళ ఐదు వందల రూపాయలు తిరిగి ప్రస్తుతం డెబ్బై ఏడు వేల ఆరు వందలు పలుకుతుంది ఢిల్లీ కన్నా హైదరాబాద్లో బంగారం రేటు తక్కువగా ఉండగా వెండి రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లోని ట్యాక్సీలు కమిషన్లు వంటివి ప్రభావం చూపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి